చాలా మందికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే గుర్తుకొచ్చింది, మిస్క్యారేజ్ అవుతుంటుంది. ఎందుకు అలా అవుతుంటుంది? మిస్క్యారేజెస్లో చూడు తల్లి, ఒకటి బిడ్డ బలహీనతగా ఉంటే గర్భసంచి బలంగా లేకపోతే అయ్యే సందర్భం ఒకటమ్మా. రెండవది పిండానికి బలం లేకపోతే, అంటే పేగు ఆ గర్భసంచికి బలం లేకపోతే. చాలా మంది అంటుంటారు కదా, చాలా మంది అంటుంటారు, అంటే ఆ స్త్రీ నిజంగా బలహీనురాలు కాబట్టి అవుతుంది. దానికి మాత్రలు వచ్చాయి, మందులు వచ్చాయి, ఇప్పట్లో చాలా మంది వేసుకుంటున్నారు, ఆ పద్ధతులు వేరున్నాయి. ఎక్కువ శాతంగా గర్భస్రావం అనేది ఎవరికి పోతుంది అంటే 2 నెలలు 3 నెలలు అంటే అమ్మ, నిజంగా ఎవరికైతే మానసిక శారీరక ఒత్తిడి ఉంటుందో ఆ స్త్రీకి మాత్రమే వస్తాయి, అందరికీ రావు. నువ్వు బాగా గమనించమ్మా, చాలా వీక్ ఉన్న వాళ్ళు కూడా క్యారీ చేస్తారు, వెరీ స్ట్రాంగ్ ఉన్నోళ్ళు కోల్పోతారు. సో ఇన్ ద సెన్స్ ఏంటంటమ్మా, నీ యొక్క కనబడే ఈ అనాటమీ అంటే నీ యొక్క ఫిజిక్స్ బాడీ అనేది వేరు, నీ యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే లేడీ రీప్రొడక్టివ్ సిస్టమ్ వేరు. బాగా గుర్తుపెట్టుకో నేను చెప్పిన మాట, బాడీ 6 అడుగులు ఉండి బలంగా ఉంటే క్యారీ బాగుంటుంది అనుకోవడం తప్పు. గర్భసంచి అనేది వేరు. ఇదన్నిటి ఏంటంటమ్మా, ఒక జీవిని మోసే అబ్రబ్రహ్మ లోకం అది, దాన్ని మోయడానికి కూడా అర్హతలు కావాలి. ఇది వీకుండి నీ శరీరం స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటే బిడ్డను మోసేది ఎక్కడ కదా, గర్భసంచి వీకుంటే హౌ కెన్ యూ క్యారీ, లాజిక్ కదమ్మా. కొంతమంది బలంగా ఉంటారు బలంగా మోస్తారు అది వేరు, కొంతమంది వీక్ ఉంటారు కానీ ఇక్కడ స్ట్రాంగ్ ఉండి బాగా అంటారు, నార్మల్ డెలివరీస్ అవుతాయి. యునో వై నార్మల్ డెలివరీస్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో? అవును, ఎందుకు అవ్వట్లేదు తెలుసమ్మా, ఓపిక లేక. సింపుల్, దెర్ ఈస్ నో లాజిక్, ఇంకా దాంట్లో లాజికే లేదు. మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు అవుతలేదు అంటే, ఆడపిల్లకి ఆ నొప్పి భరించే స్థితిగతులు లేవు, మొదటి నుంచే నువ్వు మాత్రం వేసేసుకుంటావు. 2 కిలోలు ఉండాలమ్మా బిడ్డ డెలివరీ అయ్యే సమయానికి, 4 కిలోలు ఉంటే ఎలా తల్లి నువ్వు ఎలా మోయగలవు, కడుపు నువ్వు మోయగలుగుతావేమో కానీ నీకు భగవంతుడు ఇచ్చిన ఆ జ్ఞానం అనే స్థానం, బిడ్డ వచ్చే దారి 2 కిలోల నుంచి 2.5 వరకే, 4 కిలోల్ని ఆ దారిలోంచి ఎలా మోయగలవు అంటే నువ్వు మాత్రం వేసుకుంటావు, పడుకునే ఉంటావు, కాలు ఇలా పైకి పెట్టి కేవలం చిరంజీవి సినిమాలే చూడాలి, చిరంజీవి పుడతాడని లేదా పవన్ కళ్యాణ్ వస్తాడని, ఇవన్నీ అజ్ఞానం. జ్ఞానం ఏంటంటే తల్లి, భోజనం సమయానికి తిని, పండ్లు పలహారాలు తిని, అలా వాకింగ్కి వెళ్ళి, మేనమామలు బాబాయిలు అత్తమామలతో మాట్లాడుకుంటూ, కాలక్షేపంగా నీవు పనులు చేస్తూ వస్తూ ఉంటే బిడ్డ రొటేట్ అవుతూ ఉంటాడు కడుపులో. బలమైన తిండి తిని నువ్వు పని చేయాలి. బలమైన తిండి నీకు ఏముంటుంది అప్పుడు, స్పెషల్గా డొమినోస్, కేఎఫ్సి పిజ్జాలు, బర్గర్లు, ఇంకా బిడ్డకి 5-6 అడుగులు 5 కిలోలు వచ్చే వరకు ఉంటుంది. ఎలా వస్తాడు తల్లి? ఓకే, దట్ ఈస్ నాట్ అ ఫ్యాక్ట్. మీరు మాట్లాడేది ఫ్యాక్ట్ ఈస్ దట్ ఏంటంటే, యూ హ్యావ్ టు బీ ఏ వెరీ నార్మల్ ఇన్ ద సెన్స్, నీ యొక్క హ్యాబిచువల్ అనేది ఫస్ట్ నుంచే మార్చాలి. ఈ 30 ఏళ్ళ నుంచే నార్మల్ డెలివరీస్ అవుతలేవు, అంత ముందుకు 12 మందిని అన్నారు కదా. ఇందాక ఒక పత్ర ఫోన్ చేశాడమ్మా, చర్చ్ ఫాస్టర్ నెల్లూరు నుంచి, 14 మంది అంట వాళ్ళు వాళ్ళ అమ్మకి, నేను 8వ వాడిని స్వామి, నేను అష్టదిగ్గజాల్లో పుట్టినా అంటది మా అమ్మ, అంటే ఎంతమంది మీరు అని అడిగిన, మేము 14 మంది స్వామి, నేను 7 గురు అక్కల తర్వాత మొట్టమొదటి కొడుకుని అంటాడు. ఎంత హ్యాపీ అయిందమ్మా, 14 డెలివరీలు ఆవిడ ఎలా చేసిండొచ్చు, ఈయనకి 56 సంవత్సరాలు అంటే 56 ఇయర్స్ కింద మరి 14 మందిని కన్నది ఆ మహాతల్లి అని అంటే, మరి అప్పుడు ఉన్నాయా ఈ శాస్త్రమైన మీరు అన్న శాస్త్రచికిత్సలు? ఒకటే మన మైండ్ సెట్ గేమ్ ఇదంతా. ఓకే, అష్టదిగ్బంధన అంటే ఏంటి? అష్టదిగ్బంధన అని అంటే 8 దిక్కులని మనం బంధన చేయడం తల్లి. ఒక ఇల్లుని చేయవచ్చు, ఒక గుడిని చేయవచ్చు, ఒక స్థాయి ఉన్న సంస్థని చేయవచ్చు. అష్టదిగ్బంధన అంటే మంచికి చెడుకి రెండిట్లో, రెండు అష్టదిగ్బంధనలో చెడు కూడా ఉంటుంది, అష్టదిగ్బంధనలో మంచి కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, శుద్ర పూజలు చేసేవాళ్ళు అష్టదిగ్బంధన ఏం చేస్తారంటే, వీడు చేసే తతంగాలు బయటికి రాకుండా కాపాడుకునేది. ఇప్పుడు నాలాంటి గురు విద్యకు సంబంధించి నాలాంటి పూజా విధానంలో కూర్చునే వాళ్ళు చేసేది ఏంటంటే, పంచభూతాల అనుమతి, సర్పాలని ఆపడాలు, లేదంటే ఏదైనా మృగాలని ఆపడాలు, గాలి, నిప్పు, నీరు వీటిని ఆపడాలు. తర్వాత మనుషులు, ఉదాహరణకి మీ ఇంట్లో మంచి పూజ అవుతుంది అనుకుందాం అష్టదిగ్బంధన, ఎవరన్నా చెడు చూపు చూసే వాళ్ళు, ఏదైనా పెళ్ళి అనుకుందాం తల్లి, పెళ్ళికి కూడా అష్టదిగ్బంధన జరుగుతుంది, మీకు తెలుసో తెలీదు, పురోహితులు చేస్తారు అది. ఇలా అంటే ఈ అమ్మాయి ఉదాహరణకి అబ్బాయికి పెళ్ళి బాగా జరిగి ఇద్దరు బాగుండాలన్న ఆశీర్వాదంలో కొంతమంది వచ్చేసి వీళ్ళని చెడు చెప్పే ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే థర్డ్ పర్సన్ ఎంట్రీ కాకుండా చేయడానికి కూడా అష్టదిగ్బంధనలో భాగం. అంటే పంచభూతాల్లో 5 అయిపోయిన తర్వాత అమ్మ, మానవుడి నాలుకని కూడా మనం ఆపచ్చు, సర్పాన్ని కూడా ఆపచ్చు ప్రకృతి. ఇలాంటి అష్టదిగ్బంధనకి విలువ ఎందుకు వచ్చిందంటే, మన భూమండలంలో మంచి కార్యక్రమం సకాలంగా జరగడానికని అనుమతులే అష్టదిగ్బంధన. క్షుద్ర పూజల్లో అయితే ఏమవుతుందంటే అమ్మ, ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టేటప్పుడు కానీ,
ఒక వ్యక్తిని ఇంకేదైనా పైశాచికమైన పనులు చేయడానికి చేసేదాన్ని అష్టదిగ్బంధన. చాలామంది ఏమడతారంటే, స్వామి ఒక ఇంట్లో ఒక పూజ జరుగుతూ ఉన్నది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దృష్టి ఎక్కువ వస్తుంది, ఊరికి చూసెళ్తున్నారు, మా ఇంటి మీదనే ఏడుస్తారు, మా ఇంటి మీదనే ఒకటే దుమ్మేస్తారు, మట్టేస్తారు అంటారు కదమ్మా, ఇలాంటి వాళ్ళందరూ రాకుండా ఆపడాన్ని అష్టదిగ్బంధన అంటారు. అష్టదిగ్బంధన అని అంటే ఎనిమిది దిక్కులను ఆపడం. ఎనిమిది దిక్కులు ఎందుకు స్వామి, మనం తొమ్మిది దిక్కులు ఆపచ్చు కదా. ఎందుకంటే అమ్మా, ఒక మానవుడు కేవలం 8 సార్లు మాత్రమే మైండ్ ఆలోచించగలడు ఎట్ ఏ టైం. అంటే ఇప్పుడు నీవు ఆయన ఆయన 5 మంది ఉన్నాం, ఇంకో 3, ఈ 8 మంది మాత్ర డిస్కషనే ఎప్పుడు కూడా వాల్యూడ్ వస్తుంది. మీకు తెలుసా అమ్మ, అష్టదిగ్గజనం అనేది ఒకటి మన దగ్గర ఆట ఉంది. 8 మందిలో ఒకడు డోల్ కొడతాడు, ఒకడు అదే సమయంలో ఊపుతాడు ఏదన్నా స్పందన, ఒకే సమయానికి సంగీతం ఇస్తారు, ఇంకో సమయానికి ఇంకో అయినా ఏదో పద్యం చెప్తాడు. ఇట్లా 8 మంది చెప్తే ఒక కవి మహామత్యుడు కూర్చొని ఈ 8 మంది ఏం చేశారో చెప్తారు. ఈయన పాట పాడాడు, ఈయన ఈ శ్లోకం అంటున్నాడు, ఇట్లా చెప్తారంటే మన దృష్టి అష్టదిగ్బంధన. అష్టదిగ్బంధనకి తప్పితే మిగతా ఏ దిగ్బంధనకి ప్రకృతి తల వంచదు. అష్టదిగ్బంధన జరిగేది శివుడి అనుమతితో. ఇంకా తల్లి, ఓకే, చాలా మంది గురువులు ట్రస్ట్లని ఇవన్నీ పేర్లు పెట్టుకొని డబ్బులు దొబ్బి అమ్మాయిలను లొంగపరుచుకొని ఇవన్నీ జరుగుతున్నాయి. అవాస్తవం ఇది నిజంగా. ఇప్పుడు మీరు అన్నట్టుగా అబద్ధాన్ని నమ్మిన వాళ్ళే, మీరు మోసపోయిన వాళ్ళంతా మూఢనమ్మకాలని నమ్మిన వ్యక్తులు. ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు జనాలు కూడా ఎందుకు నమ్ముతారు అంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, మీ వీడియో ఇచ్చామనుకోండి, అవునమ్మా, మీరు మంచి వాళ్ళు అని చెప్పేసి మీ దగ్గరకు వస్తారు. వేరే వాళ్ళు వీడియో పెట్టామనుకోండి, ఆవిడ మంచి ఆవిడ అని చెప్పేసి ఆమె దగ్గరకు, ఆమె ట్రస్ట్ అని, ఆమె ఓమాలకి ఎంత ఖర్చు పెట్టి అయినా సరే చేయించుకుంటారు. అయితే ఎవరిని మోసపోతారంటే, అమ్మాయిలు కూడా, చాలా అమ్మాయిలు ఉన్నారు భక్తులు, చాలా మంది ఎవరు మోసపోతారంటమ్మా. మొదట వీడియోలో మీరు అడిగిన ప్రశ్నలు మొదటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మీరు సాంఘికమైన విషయాలే అడిగారు నన్ను. అంటే మన ఇద్దరం మాట్లాడుకోని సమాజానికి ఉపయోగపడే విషయాలు అడిగారు. మీరు ఇలా నన్ను అడగలేదు, స్వామి చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తారా, మా ఊర్లో ఒకతను చనిపోయాడు అని అడగలేరు మీరు. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నలో విలువ ఉంది. ఒకవేళ మీరు నన్ను, స్వామి ఒక అతను చనిపోయే స్థితిగతుల్లో ఉన్నప్పుడు మీరు బతికిస్తారా అంటే, అవునమ్మా నేను 100లో బతికిచ్చాను అని అంటే, ఈ 100లో బతికిచ్చామన్న విషయాన్ని విని మూఢనమ్మకాలు నమ్మే వ్యక్తులు వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, స్వామి ఒక చనిపోతున్న వ్యక్తిని కాపాడారంటే, అవునమ్మా నేను 100లో కాపాడిన అన్నప్పుడే ఇని చూసి వచ్చిన వాళ్ళు మూఢనమ్మకాన్ని నమ్మిన వ్యక్తులు. ఎలా అలా కాపాడగలుగుతాం పరమాత్ముడి ఆజ్ఞతో ప్రాణం పోయిన తర్వాత, ఇది ఆలోచించవచ్చు కదా. జ్ఞానమైన ప్రశ్న నువ్వు అడిగింది. ఒక వ్యక్తి కాలం చేశాడు తల్లి, 36 సంవత్సరాలే ఆయన జీవిత ప్రయాణం అక్కడ వరకు ఉంది. ఇక ఆయన నేను బతికిచ్చేసి 100 సంవత్సరాల వరకు అలా ఎలా నేను ఊహించగలను, అంటే నేను అబద్ధం ఆడినట్టే కదా. అక్కడ పరమాత్ముడు రాసిన రాతని దాటే అంత స్థితిగతులు ఒక మానవ జన్మ ఎత్తిన వాడికి ఉన్నాయంటారా? మీ శాస్త్ర జ్ఞానం ప్రకారంగా చెప్పండి, ఉన్నాయా? లేవు. ఒకవేళ నేను అది నిజంగా ఉన్నది అనుకో అన్నా అనుకో అమ్మా, దాన్ని నిజమే అనుకుని నమ్మిన వాళ్ళు నమ్మకాలు మూఢనమ్మకాలు ఎక్కువ పెట్టుకుని వచ్చిన వాళ్ళే మోసపోయారు. అది వాళ్ళు నన్ను ఏమని ప్రశ్నించాలి, అలా ఎలా మీరు బతికిస్తారు స్వామి, శివుడు ఎందుకున్నాడు, నరసింహస్వామి ఎందుకున్నాడు, యేసుప్రభు ఎందుకున్నాడు, అల్లా ఎందుకున్నాడు, అవలీలగా మీరు చనిపోయిన వ్యక్తిని బతికిచ్చేస్తారా? మరి కరోనా వచ్చి 100,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి, వాళ్ళందరూ బతికేయలేరు కదా, మీరు బతికేయచ్చు కదా. నేను కాబట్టి వాస్తవమైన ప్రశ్నల్ని నమ్మాలి అనుకున్న వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి వాల్యూడ్గా వస్తారు. లేదు, మీరు అన్నట్టుగానే బియాండ్ ద లిమిట్స్ ఆలోచించిన వాళ్ళు మూఢనమ్మకాలు ఎక్కడో ఫోన్లో నుంచి ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి, అమ్మా రేపే నీకు గర్భవతి అవుతావు 10,000 పంపించు, నేను ఫోన్లోనే మంత్ర ఉచ్చారణ చేస్తానంటే 10,000 వేస్తున్న ఆవిడ మోసపోయినట్టు. ఈ 10,000 ఎయ్యి అన్నవాడు మోసగాడు కాదు, 10,000 వేసిన ఆవిడ మోసం. ఎందుకంటే మోసం చేసే స్థితిలో నేను ఉన్నాను అంటే నువ్వు మోసపోయే స్థితిలో నువ్వు ఉన్నావు అని అర్థం. నేను అనేది ఏంటంటే, నువ్వు ఎందుకు మోసపోతావు నిజం తెలుసుకోవా. నేను అలా వెళ్ళాను, ఆస్ట్రేలియాలో ఉన్న ఆవిడకి గర్భం తెప్పగలుగుతాను నేను ఇక్కడ నుంచి, అసలు ఏంది నీ జాతకం, అది ఆలోచించాలా వద్దా తల్లి? వాస్తవానికి రావాలి అని అంటున్నా. నిజంగా నేను రప్పించవచ్చేమో దేవుడి దయతోని, లేకపోతే ఈ భార్యాభర్తలు ఏదన్నా కలహాలు వచ్చేసి అమ్మా మీరు ఇలా కాదు ఇలా ఉండొచ్చు, నిజంగా నేను రప్పించవచ్చు, మీరు కలిస్తే కదా. ఫోన్లో నుంచి పంచాయతీలు పెట్టేసేసి దాన్ని నమ్మేసిన వాళ్ళే మూఢనమ్మకాల్లో ఉన్నారంటాను తల్లి, అది నిజమే. మరి ఇట్లా గురువుల చేత మోసపోయిన 100,000 ఉన్నారు ఆడవాళ్ళు, ఎందుకు పోయారు మరి? ఆ గురువు మోసం చేస్తుంటే మోసపోయింది నువ్వే కదా. శారీరకంగా కూడా వాడుకున్నారంటే నీ బలహీనతలు అన్ని చెప్పేసావు కదా. అక్కడ నీ యొక్క బలహీనతలన్నీ అక్కడ ఉన్నాయి అని చెప్పావు కదా. నీ యొక్క భర్త గురించి చెప్తావు, ఇంటి గురించి చెప్తావు, సంసారం గురించి చెప్తావు. నీవన్నీ చెప్పేసిన తర్వాత నీ యొక్క బలం అనేది మొత్తం 0 అయిపోయిన తర్వాత ఎక్కడ బాణాన్ని వేయాలో వాళ్ళకి తెలుసు కదా. పురుషుడి లక్షణం, ఒక స్త్రీ లక్షణం, అవకాశాన్ని ఉపయోగించుకోవడం అంతే.
నీవు ఒక గురువు చేత మోసపడిన ఆడవాళ్ళ గురించి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదమ్మా, అదే ఆడవారి చేతిలో మోసపోయిన మగవాళ్ళ గురించి ఎందుకు అడుగుతలేవు? అది కూడా ధర్మ రక్షణ. ఎందుకంటే అమ్మా ఆడపిల్లకి రక్షణ లేదు ఈ రోజుల్లో. మగవాడు రక్షణ చేస్తే వాడికి ఇంకో అవకాశం ఉంది. ఆడబిడ్డ ఏంటంటే తనివి తీరా ఇష్టపడుతుంది కాబట్టి ఈ సృష్టిలో ఆడపిల్లకి విలువ ఉందమ్మా. అడిగే మోసపోయినారు పోనివ్వండి, మోసపోయారంటే ఆవిడ మోసం చేస్తే వీడు మోసపోయాడు, వీడు అమాయకుడే. సేమ్ ఇక్కడ ఆడపిల్ల మోసపోయిందంటే ఆవిడ అమాయకురాలే. అలా